సుహృద్ధులందరికీ నమస్కారం మహాభారతం అనుశాసనిక పర్వంలో గీత అని ఒక పది అధ్యాయాలు ఉన్నాయి అంతా రహస్యాలు చెప్తారు దేవతలు రహస్యాలు చెప్తారు పితృదేవతలు చెప్తారు ప్రమదగణాలు చెప్తాయి యమధర్మరాజు గారు వచ్చి చెప్తాడు ఇలాగ ఋషులు చెప్తారు అందరూ చెప్పినటువంటి రహస్యాలు ఎన్నో రహస్యాలు ఉన్నాయి అందులో చిన్న చిన్నవి అవన్నీ తెలియవు అందులో చదివినవి నాకు కూడా చాలా తెలియవు తెలుసుకున్నాను అది తెలుసుకున్న మీకు తెలియజేద్దామని తెలుసుకోవాల్సిన విషయాలు శీర్షికన మీ ముందుకు వచ్చిన ఒక్కొక్క శ్లోకం రెండు శ్లోకాలకు మించి ఇందులో ఉండదు చిన్న వీడియోలు ఉంటాయి ఈ శ్లోకం ఏమిటంటే ఇది అనుశాసన పరం అధ్యాయం నూట ఇరవై ఏడులో శ్లోక మూడవ శ్లోకం ఇది ఎవరు చెప్పారు అంటే విభావ మహర్షి చెప్పాడు ఈ గీతలో ఏం చెప్పాడు అమావాస్య నాడు ఏదైనా చెట్టుని కానీ మొక్కని కానీ పీకేసినా చంపేసిన ఆఖరికి ఒక్క ఆకు కోసినా కూడా బ్రహ్మహత్యా పాతకమే ఒక్క ఆకును కోసినా సరే వనస్పతించే యోహన్యా అమావాస్యా మబుద్ధిమాన్ అపి హేకేన పత్రేణ లిప్యతే బ్రహ్మహత్య వనస్పతించ వనస్పతులంటే ఈ చెట్లు చేమలు అన్నీని మొక్కల నుంచి కూడా వస్తాయి గడ్డి కూడా వనస్పతియే యూహన్యాది ఎవరైతే చంపుతారో అమావాస్యం అబుద్ధిమాను బుద్ధి లేనటువంటి వాడు అమావాస్య నాడు కనుక చెప్పి చంపినట్టయితే ఎంతవరకు అపి ఏకేన పత్రేణ ఒక్క ఆకు కోసిన చెట్టు నుంచి లిప్యతే బ్రహ్మహత్య బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది ఎందుకని అమావాస్యాను పౌర్ణమి పర్వదినాలు నెలకి రెండు పర్వదినాలు అమావాస్య పౌర్ణమి ఈ పర్వదినాల్లో అపవిత్రమైన పనులు ఇటువంటి పనులు చేయకూడదు చెట్టు మొక్క కలుపు ఏదైనా సరే ఇంతకుముందు నా చిన్నప్పుడు వ్యవసాయం చేసుకునే రైతులు వచ్చి బ్రాహ్మణులను అడిగేవారు కలుపు తీద్దాం అనుకుంటున్నానండి ఎప్పుడు తీయమంటారని కలుపు తీయడానికి ఇప్పుడు ఈ లోకల్ని వేసుకున్న రైతులు గారు వాళ్ళు పంచి కట్టుకున్న రైతులు ఆ రైతులు వ్యవసాయదారులు వచ్చి కలుపు తెద్దామను ఎప్పుడు తీయమని అడిగేవారు లేదా రేపు అమావాస్యరావు వద్దురా అని చెప్పి వారు ఈ పంతులు గారు వాళ్ళ గురువుగారు అని చేత అమావాస్య నాడు చెట్టును ముట్టుకోకండి ముట్టుకున్న ఆకులు తెంపకండి కొమ్మలు తెంపకండి ఏమి చేయకండి ఎందుకంటే బ్రహ్మహత్యా పాతకమే తెలుసుకున్నారు కదా